career guidance by industrial experts, 100% placement assured programs. గత నెల 27న గుండెపోటు గుగ్గురైన నందమూరి తారక రత్న మృత్యుతో పోరాడి కన్నుమూశారు. 23 రోజులుగా విదేశీ డాక్టర్ల బృందం ప్రతి క్షణం తారక రత్న ఆరోగ్య పరివేక్షణ చేస్తూ చికిత్సను అందించింది. కానీ ఫలితం లేకపోయింది. శనివారం తారక రత్న పరిస్థితి మరింత విషమంగా మారిందని డాక్టర్లు ఫోన్ చేసి బాలకృష్ణకు చెప్పడంతో హుటాహుటిన బయలుదేరారు. అదే రోజు రాత్రి తారక రత్న తుదిశ్వాస విడిచినట్టు వెల్లడించారు. అయితే అసలు ఆ రోజు ఏం జరిగింది? కుప్పంలో లోకేష్ నిర్వహించిన యువగుళం పాదయాత్రలో పాల్గొన్న తారక రత్న గుండెపోటుకు గురికావడంతో ముందుగా అక్కడే ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. బాలకృష్ణ హైదరాబాద్ వైద్యులకు ఫోన్ చేసి తారక రత్న పరిస్థితిని వివరించగా వారు దగ్గరలో ఉన్న బెంగళూరు నారాయణ హృదయాలయకు తరలించాలని సూచించారు. నిపుణుల టీంతో పాటు అన్ని సదుపాయాలు ఉన్న అంబులెన్స్ను కుప్పం రప్పించారు. కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయించి కుప్పం నుంచి బెంగళూరు తరలించారు. నారాయణ హృదయాలయ హాస్పిటల్ డాక్టర్స్ తారక రత్నను పరీక్షించి గుండెకు సంబంధించి ఎటువంటి సమస్య లేదని తేల్చారు. కానీ గుండెపోటు వచ్చిన సమయంలో మెదడుకు నష్టం జరిగిందని గుర్తించారు. మెదడులో వాపుందని, తగ్గితేనే చికిత్స పూర్తవుతుందని వైద్యులు చెప్పారు. దీంతో హృదయాలయ డాక్టర్స్ బాలకృష్ణ, కర్ణాటక మంత్రి సుధాకర్ చర్చించుకొని విదేశీ వైద్యుల్ని రప్పించారు. విదేశీ వైద్యుల పర్యవేక్షణలో తారక రత్నకు అత్యాధునిక చికిత్సను ప్రారంభించారు. ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు. కానీ తారక రత్న మెదడు పనితీరులో ఏమాత్రం మార్పు రాలేదు. తారక రత్న కోమాలో ఉన్నప్పటికీ ఇతర అవయవాల పనితీరు మాత్రం బాగానే ఉందని పరీక్షల్లో తేలింది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి నుంచి తారక రత్న ఆరోగ్య పరిస్థితి క్షీణించి శనివారం ఉదయానికి పరిస్థితి విషమించినట్టు గుర్తించారు. డాక్టర్ల సమాచారంతో శనివారం మధ్యాహ్నానికి బాలకృష్ణ కుటుంబ సభ్యులు హాస్పిటల్కి చేరుకున్నారు. తారక రత్న పరిస్థితి గురించి బాలకృష్ణకు క్షుణ్ణంగా వివరించారు. అప్పటికే విషమంగా ఉన్న తారక రత్న పరిస్థితి మరింత క్షీణించి తుదిశ్వాస విడిచారు. నారాయణ హృదయాలయ హాస్పిటల్ వైద్యులు చివరి నిమిషం వరకు తారక రత్నను సేవ్ చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ తారక రత్న కోలుకోలేదు. శనివారం రాత్రి తుదిశ్వాస విడిచి అనంత లోకాలకు వెళ్లిపోయారు తారక రత్న. ఈ విషయాన్ని డాక్టర్స్ ముందుగా బాలకృష్ణకే తెలియజేశారు. దాంతో తీవ్ర ఆవేదనకు గురైన బాలకృష్ణ తారక రత్న ఇక లేడన్న విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పలేకపోయాడు. చంద్రబాబు ద్వారా అసలు విషయాన్ని తెలియజేశాడు. అక్కడే ఉన్న తారక రత్న భార్య, కుటుంబ సభ్యులు షాక్కి గురయ్యారు. బాలకృష్ణ వాళ్ళకి ధైర్యం చెప్పారు.